డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ సెషన్లో మనం సమతుల్య వృద్ధి వ్యూహాన్ని గురించి తెలుసుకుందాం. ఆర్థిక అభివృద్ధి వ్యూహాలు. ఒక దేశంలో ఆర్థిక అభివృద్ధి సాధించేటప్పుడు ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి అనే దానిపై, లేదా పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలనే దానిపై ప్రధానంగా రెండు విభిన్నమైనటువంటి వ్యూహాలు లేదా సిద్ధాంతాలు ఉన్నాయి. అవే సంతులిత వృద్ధి వ్యూహం, అసంతులిత వృద్ధి వ్యూహం. దాంట్లో మొదటిగా సంతులిత వృద్ధి వ్యూహాన్ని గురించి చెప్పుకుందాం. దానికంటే ముందుగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆసియా ఆఫ్రికా ఖండాల్లో చాలా దేశాలు స్వాతంత్రాన్ని పొందాయి. అప్పటి వరకు వలస పాలనలో మగ్గి స్వాతంత్రం పొందినటువంటి ఆ దేశాలలో రాజకీయ స్వాతంత్రం వచ్చినప్పటికీ విస్తారంగా పేదరికము, నిరుద్యోగము, ద్రవ్యోల్బణం నెలకొని ఉండటంతో ఆ దేశాల్లో ప్రజలు దుర్భరమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. జీవన ప్రమాణాలను, దేశ ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలని రాజకీయ నాయకులు లేదా స్వాతంత్ర నాయకుల్లో ఆరాటము, తపన పెరిగాయి. దీంతో త్వరితగతిన ఆర్థిక అభివృద్ధి సాధించడమే ఇందుకు పరిష్కారంగా ఆ రోజుల్లో వారు భావించడం జరిగింది. ఆర్థిక అభివృద్ధిని గురించి నా సిద్ధాంతాలు, వ్యూహాలు అనేకము రూపొందించబడి రచించబడ్డాయి. దీంతో ఆధునిక అభివృద్ధి ఆర్థిక శాస్త్రం, డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనేది ఆవిర్భవించినట్లయింది. ముఖ్యమైన ఆర్థిక అభివృద్ధి సిద్ధాంతాలను ఒకసారి చూసినట్లయితే, పేద దేశాలు చాలా వరకు అల్పస్థాయి సమతౌల్య బోన్లో చిక్కుకొని ఉన్నాయి అని ఆర్ఆర్ నెల్సన్ భావించడం జరిగింది. ఈ దేశాల్లో జనాభా ఎక్కువగా ఉంది. జనాభా ఎక్కువగా ఉండటంతో ఒకవేళ ఆర్థిక అభివృద్ధి జరిగి కొంత తలసరి ఆదాయం పెరిగినప్పటికీ, తలసరి ఆదాయం పెరుగుదల కంటే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండి మళ్ళీ అవి పేదరికంలోనే ఉండటాన్ని అల్పస్థాయి సమతౌల్య బోను అంటాము. దీన్ని ఆర్ఆర్ నెల్సన్ అటు పేదరిక దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలు అల్పస్థాయి సమతౌల్య బోన్లో చిక్కుకొని ఉన్నాయని ఇలా ప్రతిపాదించాడు. అయితే ఈ దేశాలు ఆర్థిక అభివృద్ధిలో ముందుకు సాగాలంటే భారీ పెట్టుబడులు అవసరమవుతాయి అని రోసెన్స్టీన్ రొడానా నాయన అనే ఆర్థిక శాస్త్రవేత్త బిగ్ పుష్ థియరీని ప్రతిపాదించాడు. దీంట్లో భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా వెనుకబడిన దేశాలు సాధించవచ్చునని ఈయన భావించాడు. ఇక భారీ పెట్టుబడులు పెట్టలేనటువంటి దేశాలు కనిష్ట ప్రయత్నం ద్వారా, క్రిటికల్ మినిమం ఎఫర్ట్ ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చునని హార్వే లెవెన్స్టీన్ ప్రతిపాదించారు. ఈయన అంటే భారీ పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా ఈయన ఒక ఆర్థిక అభివృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇక రాస్తవ్ వృద్ధి దశల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇక ఆర్థర్ లూయిస్ వెనుకబడిన దేశాలు లేదా పేదరిక దేశాలలో జనాభా ఎక్కువగా ఉంటుంది, శ్రామిక సప్లై అపరిమితంగా ఉంటుంది, ఈ అపరిమిత శ్రామిక సప్లైను ఉపయోగించుకొని ఈ దేశాల ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చని ప్రతిపాదించాడు. జోసెఫ్ షుంపీటర్ నవకల్పన వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆర్థిక అభివృద్ధి చెందవాలంటే నవకల్పనలో తప్పనిసరి అని ఈయన భావించడం జరిగింది. అంటే కొత్తదనాన్ని ప్రవేశపెట్టడం ద్వారా తొందరగా దేశాల ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చని షుంపీటర్ వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇవి ముఖ్యమైన వృద్ధి సిద్ధాంతాలు. అయితే ఈ ఆర్థిక అభివృద్ధి వ్యూహాలు లేదా సిద్ధాంతాల ప్రధాన లక్ష్యాలను చూసినట్లయితే, పెట్టుబడిని బలోపేతం చేయటం, పారిశ్రామికీకరణ ప్రోత్సహించడం, అభివృద్ధి పదాన్ని నిర్దేశించడం వీటి యొక్క లక్ష్యాలు. వీటిలో ఇక ప్రధానమైనటువంటి సంతులిత వృద్ధి వ్యూహాన్ని గురించి తెలుసుకుందాం. సంతులిత వృద్ధి వ్యూహం అన్ని రంగాలలో ఒకేసారి పెట్టుబడి పెట్టి అధిక అభివృద్ధిని నిలకడగా వేగంగా సాధించాలని వివరించే వృద్ధి వ్యూహమే ఈ సంతులిత వృద్ధి వ్యూహం. అన్ని రంగాల్లో ఒకేసారి పెట్టుబడి పెట్టాలని ఇది
తెలియజేస్తుంది ఈ సిద్ధాంతం. ఇక ఏ రంగాలు, అనే రంగాలు అంటే వ్యవసాయ రంగంలోను, పారిశ్రామిక రంగంలోను, అదేవిధంగా మానవ మూలధన కల్పనలోను, భౌతిక మూలధన కల్పనలోను, స్వదేశీ వ్యాపారం, విదేశీ వ్యాపారం, ఇట్లా అన్ని రంగాల్లోనూ ఒకేసారి పెట్టుబడి పెట్టి ఆర్థిక అభివృద్ధిని సాధించాలి అనేదే సంతులిత వృద్ధి వ్యూహం. సంతులిత వృద్ధిని ప్రతిపాదించిన లేదా సమర్థించినటువంటి అర్థశాస్త్రవేత్తలు రాగ్నార్ నర్క్స్ ఈ సంతులిత వృద్ధి వ్యూహం కర్తల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి. తర్వాత పాల్ రోసెన్స్టీన్, రొడాన్, ఆర్థర్ లూయిస్, అలెన్ యంగ్ అనేటటువంటి శాస్త్రవేత్తలు సంతులిత వృద్ధి వ్యూహాన్ని సమర్థించారు. వీరిలో రాగ్నార్ నర్క్స్ సంతులిత వృద్ధి వ్యూహాన్ని బాగా అభివృద్ధిపరిచినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త. ఇక సంతులిత వృద్ధి వ్యూహం యొక్క ప్రాధాన్యత ఏమిటి ఒకసారి చూద్దాం. అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా వెనుకబడిన దేశాల్లో పేదరికపు విషవలయాలు ఉంటాయి. పేదరికపు విషవలయాలను ఛేదించాలంటే అన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది అని వీరు భావించారు. మరి పేదరిక విషవలయం అంటే ఏమిటి? పేదరికానికి పేదరికమే కారణం కావడాన్ని పేదరికపు విషవలయం అంటారు. అదే విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా వెనుకబడిన దేశాల్లో పేదరికం ఉంటుంది. పేదరికం వలన అల్ప ఆదాయాలు ఉంటాయి. అల్ప ఆదాయాల వలన అల్ప పొదుపు. అల్ప పొదుపు వలన అల్ప మూలధనం. అల్ప మూలధనం వలన అల్ప ఉత్పత్తి. అల్ప ఉత్పత్తి వలన అల్ప ఆదాయాలు. అల్ప ఆదాయాల వలన మరలా పేదరికం ఏర్పడుతుంది. దీన్ని పేదరికపు విషవలయాలు అంటారు. పేదరికపు విషవలయాలు డిమాండ్ వైపు నుంచి పేదరికపు విషవలయాలు ఉంటాయి. వీటిని పరిశీలించినట్లయితే పేదరికం వలన అల్ప ఆదాయాలు, అల్ప ఆదాయాల వలన అల్ప కొనుగోలు శక్తి, అల్ప కొనుగోలు శక్తి వలన అల్ప డిమాండ్, అల్ప పెట్టుబడి, అల్ప పెట్టుబడి వలన అల్ప ఉత్పత్తి, అల్ప ఉత్పత్తి వలన పేదరికం ఏర్పడుతుంది. ఇది డిమాండ్ సంబంధమైన లేదా డిమాండ్ సైడ్ పేదరిక విషవలయాలు అంటారు. అంతేకాకుండా సప్లై వైపు పేదరిక విషవలయాలు కూడా ఉంటాయి. ఈ దేశాల్లో ఎక్కువ పేదరికం ఉండటం, పేదరికం వలన అల్ప ఆదాయాలు, అల్ప ఆదాయాల వలన అల్ప పొదుపు, అల్ప పొదుపు వలన అల్ప మూలధనం, అల్ప మూలధనం వలన అల్ప ఉత్పత్తి, అల్ప ఉత్పత్తి వలన అల్ప సప్లై, అల్ప సప్లై వలన పేదరికము ఏర్పడతాయి. అంటే డిమాండ్ సంబంధమైన పేదరికపు విషవలయాలు, సప్లై సంబంధమైన పేదరికపు విషవలయాలు ఉంటాయి. ఈ పేదరికపు విషవలయాలను ఛేదించవాలంటే అన్ని రంగాల్లో ఒకేసారి పెట్టుబడి పెట్టి ఆర్థిక అభివృద్ధిని సాధించాలని సంతులిత వృద్ధి వ్యూహం వివరిస్తుంది. ఇంకా సంతులిత వృద్ధి వ్యూహాన్ని సమర్థించడం గల కారణాలలో ఆర్థిక అభివృద్ధిలో సమతౌల్యాన్ని సాధించాలంటే సంతులిత వృద్ధి వ్యూహం ఉపయోగపడుతుంది. వ్యవసాయ పారిశ్రామిక రంగాల మధ్య సమతూకం సాధించడం కూడా సంతులిత వృద్ధి వ్యూహం ఉపయోగపడుతుంది. ఉత్పత్తి వ్యయాలు సంతులిత వృద్ధి వ్యూహం వలన తగ్గుతాయి. స్వదేశీ విదేశీ వ్యాపారాల మధ్య సంతులనాన్ని సాధించడానికి సంతులిత వృద్ధి వ్యూహం ఉపయోగపడుతుంది. భారీ ఆదాలను పొందడానికి కూడా సంతులిత వృద్ధి వ్యూహం ఉపయోగపడుతుంది. పరిశ్రమలు పరస్పర పూరకాలు కాబట్టి అన్ని పరిశ్రమల్లో ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థిక అభివృద్ధిని తొందరగా సాధించవచ్చు. అంతేకాకుండా ఇంకా వెనుకబడిన దేశాలు లేదా పేదరికపు దేశాల్లో అనేక రకాల అవిభాజ్యతలు ఉంటాయి. వాటిని తొలగించడం కూడా సంతులిత వృద్ధి వ్యూహం ఉపయోగపడుతుంది. ఈ అవిభాజ్యతలలో ఉత్పత్తి సంబంధమైన అవిభాజ్యతలు, డిమాండ్ సంబంధమైన అవిభాజ్యతలు, పొదుపు సంబంధమైన అవిభాజ్యతలు, సప్లై సంబంధమైన అవిభాజ్యతలు, మనస్తత్వ అవిభాజ్యతలు ప్రధానమైనవి. ఈ అవిభాజ్యతలను తొలగించుటకు సంతులిత వృద్ధి వ్యూహం ఉపయోగపడుతుంది. తర్వాత వెనుకబడిన దేశాలలో ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే ఉత్తేజకములు ఉంటాయి. ఆర్థిక అభివృద్ధిని వెనుకకు లాగేటటువంటి ఉత్తేజకాలు కూడా ఉంటాయి. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా వెనుకబడిన దేశాలలో ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే ఉత్తేజకాల కంటే ఆర్థిక అభివృద్ధిని వెనుకకు లాగే ఉత్తేజకాలు ప్రబలంగా పనిచేస్తూ ఉంటాయి. ఇలా ఆర్థిక అభివృద్ధిని ప్రేరేపించే ఉత్తేజకాలను ప్రోత్సహించవాలంటే సంతులిత వృద్ధి వ్యూహం అవసరం అవుతుంది. స్వయం ప్రేరిత పెట్టుబడిని పెంచుటకు కూడా సంతులిత వృద్ధి వ్యూహం ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ వ్యాపారంలో ప్రత్యేకీకరణ సాధించడానికి కూడా సంతులిత వృద్ధి వ్యూహం ఉపయోగపడుతుంది. అయితే సంతులిత వృద్ధి వ్యూహం మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా
అన్ని రంగాల్లో ఒకేసారి పెట్టుబడి పెట్టవాలంటే పేద దేశాలు లేదా వెనుకబడిన దేశాలకు వనరుల కొరత, పూరక కారకాల కొరత ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు లేదా వెనుకబడిన దేశాలకు ఈ సంతులిత వృద్ధి వ్యూహం శక్తికి మించిన పనిగా మనం భావించవచ్చు. అన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టవాలంటే ఏ రంగానికి తగినంత మూలధనం లభించకపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఒకవేళ అన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టినంత మాత్రాన అన్ని రంగాలు ఒకేసారి అభివృద్ధి చెందుతాయన్న నమ్మకం కూడా లేదు. అన్ని రంగాల్లో ఒకేసారి పెట్టుబడులు పెట్టినప్పుడు ధరలు, ఉత్పత్తి వ్యయాలు పెరగవచ్చు, ఆదాయ అసమానతలు కూడా ఏర్పడతాయి. తర్వాత సంతులిత వృద్ధి వ్యూహం అన్ని రంగాల్లో ఒకేసారి పెట్టుబడి పెట్టవాలని తెలియజేస్తుంది తప్ప ఆర్థికాభివృద్ధి పదము ఏ విధంగా ఆ ప్రక్రియ కొనసాగుతుందో వివరించలేదు. అంతేకాకుండా సంతులిత వృద్ధి వ్యూహం ప్రధానంగా ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా వెనుకబడిన దేశాలు సాంప్రదాయ సమాజం నెలకొని ఉంటుంది. ఒక్కసారిగా ఆధునిక సమాజాన్ని సృష్టించాలంటే అయ్యే పని కాదు. ఒక భవనం సరిగా లేని ఈ భవనం పైన రెండవ అంతస్తు నిర్మించడం లాంటిదని కొంతమంది అర్థశాస్త్రవేత్తలు దీన్ని విమర్శించడం జరిగింది. ఆర్థిక అభివృద్ధికి భారీ పెట్టుబడులు అవసరం లేదని కొన్ని వృద్ధి సిద్ధాంతాలు లేదా వృద్ధి వ్యూహాలు మనకు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇది సంతులిత వృద్ధి వ్యూహం. విష్ యూ ఆల్ ది బెస్ట్.